సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం వినాయక చవితి దగ్గరలో ఉంది కదండి అందరూ అడుగుతున్నారు ప్రసాదాలు అయ్యి చూపించమ్మా కొంచెం ముందుగానే అని అడుగుతున్నారు అందుకని చెప్పి ఈ రోజు మీకు వినాయకుడికి ఎంత ఇష్టమైన ఉండ్రాళ్ళు చేసి చూపిస్తానండి అందులో మూడు నాలుగు వెరైటీలు ఉన్నవి ఈ రోజు ఒక వెరైటీ చూపిస్తాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలకు కూడా నచ్చుతాయి ఈ ఉండ్రాళ్ళు అవి చేసి చూపిస్తాను మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను యూట్యూబ్ నుంచి మాకు సిల్వర్ ప్లే బటన్ అవార్డు వచ్చిందండి అది అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చాలా ఆనందంగా ఉంది అయితే ఒకటండి ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాము కానీ మా దగ్గర లేదు ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఉంది ఆతృతగా గుంటూరు అడ్రస్ కి వచ్చిందండి అది గుంటూరు వెళ్ళినప్పుడు మీతోనే షేర్ చేసుకుంటాను మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడం మా కష్టానికి ప్రతిఫలం అనిపిస్తుంది మీరు ఇచ్చిన ప్రోత్సాహంతోనే అది సాధించగలిగాము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము ఇంకో విషయం అండి నిన్న పాప దోశ రెసిపీ పెట్టాను అవి కొంతమంది నోటిఫికేషన్ రాలేదంటున్నారు రాని వాళ్ళు చూడండి తప్పనిసరిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటది మళ్ళా వెయిట్ లాస్ కూడా ఉపయోగపడిద్దండి ఆ పాలక దోశ వెయిట్ ఎప్పుడు అలాగే మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి రెసిపీ అయితే రైస్ లేకుండా చేయటం అన్నమాట ఆ దోశ చాలా టేస్టీగా ఉంటది ఒకసారి మీరు ట్రై చేయండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ రోజు ఉండ్రాళ్ళు చేసి చూపిస్తాను ప్రాసెస్ లోకి వెళ్దాము ముందుగా ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నానండి చిన్న గ్లాస్ తో తీసుకున్నాను నేను మీకు బియ్యం రవ్వ కావాలంటే బజార్లో దొరుకుతాయి షాప్ లో లేదు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే కనుక బియ్యం నైటే నానబెట్టుకోండి శుభ్రంగా తెల్లారి లేచిన తర్వాత శుభ్రంగా కడిగి వడబుట్టకేసి నీళ్ళన్నీ ఒడిచిపోయేదాకా ఉంచండి తర్వాత పల్చటి క్లాత్ మీద ఈ బియ్యం ఆరబెట్టుకోండి బియ్యం అంతా శుభ్రంగా డ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసి రవ్వలాగా మిక్సీ పట్టుకోండి పట్టుకొని రవ్వ జల్లెడ ఉంటది ఆ రవ్వ జల్లెడతో జల్లించుకోండి జల్లించుకుంటే రవ్వ దిగి వస్తుంది అనమాట ఆ రవ్వని వాడుకోవచ్చు ఆ రవ్వని ఉప్మాలో అట్లా రెండు మూడు వెరైటీలుగా చేసుకోవచ్చు అండి అవి కూడా నేను చూపిస్తాను మీకు కొద్ది కావాలంటే కొద్ది చేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని బియ్యం రవ్వ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి దోరగా ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పచ్చిగా ఉంటే టేస్టీగా ఉండదు అందుకని చెప్పి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకుందాము ఈ కలర్ చూడండి ఇలా రావాలి అదే ప్యాన్ లో ఒకటికి మూడు వాటర్ అండి అంటే మీరే కప్పుతో రవ్వ తీసుకుంటారో దానికి మూడు వాటర్ తీసుకోండి తీసుకొని అందులో తగినంత ఉప్పు మీకు చూసుకొని ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోండి ఒక స్పూను ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఒక్క స్పూను పచ్చి కొబ్బరి ఒక్క స్పూను జీలకర్ర వేసుకొని బాగా తెల్లనివ్వండి ఈ వాటర్ బాగా తెల్లాలన్నమాట
ఇట్లా తెరలకుండా చేస్తే ముద్ద ముద్ద అయిపోద్ది, సరిగ్గా రాదు, ఉండ్రాళ్ళు రావు అన్నమాట. అందుకని చెప్పి బాగా తెరలనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి, ఈ వాటర్ తెరలేటప్పుడు వేసుకోండి నెయ్యి. ఇట్లా వాటర్ తెరులుతున్నాయి కదా, ఇప్పుడు రవ్వ ఉండగట్టకుండా కలుపుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. బాగా తక్కువ సెగ మీద ఉడకాలన్నమాట. పెట్టుకొని చూసుకోండి. ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకుందాము. ఇట్లా కలుపుకుంటూ అడుగు అంటకుండా, నాన్ స్టిక్ పాన్ అయితే అడుగు అంటదండి, మామూలు వేరే ఏదైనా బండి పెట్టుకున్నారనుకోండి మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం మరలా. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇలా రావాలన్నమాట వాటర్ అంతా వదిలేసి. పచ్చెనపప్పు మీకు ఇన్ని అవసరం లేదనుకుంటే కనుక తగ్గించేసుకోండి, పంటి కింద పడితేనే బాగుంటుంది తినేటప్పుడు పచ్చెనపప్పు పడుతూ ఉంటే. ఇప్పుడు ఇట్లా కలుపుకుంటూ ఫైనల్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని, నేను 1.5 స్పూన్ వేసాను, ఒక స్పూను చాలు, కావాలనుకుంటే 1.5 వేసుకోండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకోండి. అది ఆ వేడికి మగ్గిద్ది అన్నమాట, అందుకోసం అట్లా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే ఆ వేడి తగ్గుద్ది మనకి, ఆ ఉన్న వేడికి ఆ రవ్వ కూడా మగ్గిద్ది. ఇప్పుడు చల్లారింది, ఉండ్రాళ్ళు చేసుకుందాం. వేడి మీద చుట్టుకోబాకండమ్మా, చేతులు కాలుతాయి. కొంచెం చల్లారిన తర్వాత ఏనంట చుట్టుకోండి. మీరు 9, 11, 5 ఎన్నైనా పెట్టుకోవచ్చు. మేమైతే 9 పెట్టమండి, మాకు ఆ నెంబరు వద్దని చెప్పారు పంతులు గారు, అందుకని మేము 5 కానీ 11 కానీ పెడతాము. పురిటి స్నానం కానీ మెచ్చూరి స్నానాలు కానీ 11వ రోజే చేపిస్తాము మేము మా ఇంటి ఆనవాయితీ. నేను ఏ ప్రసాదాలు పెట్టినా ఎక్కువగా 5 రకాలే పెడతాను, లేదు బాగా భారీగా చేయాలంటే కనుక 11 రకాలు పెడతాను. ఓ బొజ్జ గణపయ్య, నీవంటూ నేనయ్యా, ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు. ఏ విజయమ్మా? అవును, గణపతికి ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా ఉండ్రాళ్ళదే ప్రథమ స్థానం.
వడపప్పు పానకం అన్ని చేసినా సరే కుడుములు ఎన్ని చేసినా ఉండరాలదు ప్రథమ స్థానం. మీరు ఈ గిద్ద చేసుకుంటే గనక ఇందాక నేను చూపించిన చిన్న గ్లాస్ తో చేసుకుంటే 9 వస్తాయి మీకు లెక్కకి. నేను ఇప్పుడు 5 చేస్తున్నాను. నేను చెప్పాను కదండి మాకు 5 అని చెప్పి, మామూలుగా అయితే 9 వస్తాయి అన్నమాట. నేను 5 చేసి చూపిస్తున్నాను, ఇది పక్క నుంచి చేస్తున్నాను. మీకు 9 వస్తాయి, 9 చేసుకోండి, చిన్న గ్లాస్ తో చేసుకోండి చాలు. మళ్ళా అన్ని చేసి వేస్ట్ చేసుకోవద్దు, దేవుని ప్రసాదాలు పడేయకూడదు కదా, తినాలి కాబట్టి అన్ని చక్కగా కొంచెం కొంచెమే చేసుకోండి. అన్ని రకాలు పెట్టిన తృప్తి ఉంటది మనకి, అన్ని చేసి పెట్టినట్టు కొంచెం కొంచెం చేసుకోండి. ఇవ్వండి స్వామివారికి నైవేద్యం ఉండరాళ్ళు రెడీ అయినాయి. మేము బుజ్జి గణపతికి ముందే నైవేద్యం పెట్టేసినట్టు అయింది. మీరు కూడా చేసుకొని భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఆ గణేషుని ఆశీస్సులు పొందండి. చూసారుగా ఫ్రెండ్స్, చెల్లి చేసిన ఉండరాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. నెక్స్ట్ మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్.